China Antarvediga Prasiddhi Chendi, Bhaktula Kongu Bangaramai Virajillutunna, Paschima Godavari Jilla Vanampalli Lakshmi Narasimha Swami Alayamlo, Bhaktulu Adhika Sankhyalo Vichesi, Swami Varini Darshinchukunnaru, Udayam Nundi Swami Variki Pratyeka Pujalu Nirvahincharu, Sini Sangeeta Vibhavari Akattukundi, Chuttuprakkala Gramal Nundi Bhaktulu Adhika Sankhyalo Vichesi, Swami Varini Darshinchukunnaru. చిన్నతిరేగిలా ప్రసిద్ధి గాంచినటువంటి అనంత లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవాలు దిగ్విజయంగా రాత్రి కాయల గౌతమ్ చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి నేరుగా సంప్రదించి కళ్యాణం జరిపించబడింది. చుట్టుపక్కల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉండగానే గుర్తొచ్చింది చిన్నతిరేగి. ఈ ఆలయానికి ప్రత్యేకత అనే గుర్తింపు అనేది ఉంది. అదేవిధంగా ఉత్తర వాయు భాగాన ఉసిరి చెట్టు కాండం నుంచి అశుద్ధం వృక్షం రావు చెట్టు రావడంతో స్థల పురాణంగా చెప్తారు పెద్దలు. ఇందులో కొన్ని ఆలయంలో కొన్ని కోరికలు తీర్చుకునే కల్పితంగా లక్ష్మీ నరసింహుడు విరాజిల్లుతున్నాడు. కళ్యాణోత్సవాలు అయిన తదనంతరం ఈరోజు భీష్మకాశం పుష్కరించుకుని తీర్థ మహోత్సవాలు జరుగుతుంది. తీర్థం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి శ్రీ స్వామివారి రథోత్సవం ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో రావడం జరిగింది. ఈ ఆలయం భక్తుల సహసహకారాలతో గ్రామస్తుల సహకారంతో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఈ ఆలయాన్ని మరింత పుణ్యక్షేత్రంగా తీర్చడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. అలాగే ఈ ఆలయం నిర్మించి నిర్మించినటువంటి మా చింతాత గారైనటువంటి తొలటి వీరరాజు గారు సుమారు 100 సంవత్సరాల క్రితంలో ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయం తొలటి వీరరాజు గారు నిర్మించిన రంగంలో తొలటి వంశీయులు ట్రస్టీలుగా ఉండడం జరుగుతుంది. అలాగే గ్రామస్తుల సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి భక్తుల సహకారంతో త్వరలో అతిథి స్వామి నివాసం కళ్యాణ మండపం కట్టాలని దాన్ని సంకల్పించాం. భక్తులు దానికి సహకరించవలసిందిగా ఈ స్వామిని ఎప్పుడైతే మనం స్వామిని మన స్ఫూర్తిలో కొలుచుకున్నామో ఆ రోజునే మనకి అనుకున్న కార్యక్రమాలన్నీ విద్యుజంగా జరుగుతాయని ప్రజల్లో ఒక నానుడి. అలాగే ఇక్కడ స్వామివారికి స్వాతి నక్షత్రం పూజలు, ఏకాదశి పూజలు, జయంతి మహోత్సవాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. రాను ఇది మరింత పర్వదిన మహాపుణ్యక్షేత్రంగా భక్తుల సహకారాలతో తీర్చిస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా ఈ ఆలయం పంచగ్రామ బ్రాహ్మణ సేవా సంఘ సమితి వారి ఆధ్వర్యంలో దూపదీప నిమజ్జనాలు జరుగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఆ భగవంతుని మాకు ఇచ్చినటువంటి వరంగా మేము స్వీకరిస్తున్నాం.